अरे बंगार कंप्लेंट बंपर आफर इधर इला बंगार वाले पद वेल अम्मा पद नीने सर नीने सर वीडे सर वीडे वेरी गुड शर्मा पदवेल सर पद सर पदवेल सार मोसम सार मैं 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 क्रिमिनल मैं अंत तीन शर्मा सार सार एन सार फोन सार सांग अंटे चाला इष्टं सिनेमा अंदुकने एप्पुडु फोन वच्चिना विन्न तर्वात नेर्चुता हलो हलो देवा नेनु सीबीसीआईडी शंकर नु मात्लाडुतुन्ना सार चेप्पंडि सार चेप्पंडि मिस्टर देवा नुव्वु नाकु ओक चिन्न हेल्प चेयाली नेनु मीकु हेल्प चेयडं एं सार मीकु एप्पटि नुंचो पेद्द अभिमानि नेनु चेप्पंडि सार मा सीबीसीआईडी स्टाफ अंदरिकी कोविड वच्चिंदि ओक केस नु टेक अप चेस्तावा సార్ నేను ఎదురు చూస్తుందే దానికోసం సార్ తప్పకుండా చేస్తా అంతే కాదు యు విల్ గెట్ ఆల్ రైట్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఓకే ఓకే సార్ థాంక్యూ సార్ నువ్వు వెళ్ళాల్సింది పెద్ద అరణ్యం సార్ ఇదేనా సార్ ఆ ఫారెస్ట్ అవును శర్మ మనం మొత్తం కష్టపడాల్సింది ఇక్కనే సార్ ఎన్ని రోజులేం శర్మ మనం ఇలాంటి స్వచ్ఛమైన ప్రదేశానికి వచ్చే ఎంత ప్రశాంతంగా ఉంది సార్ ఈ ప్లేస్ ప్రశాంతంగా ఉన్న చోట్లనే నేరాలు గోరాలు చాలా జరుగుతాయి గుర్తుపెట్టు సార్ ఇది వాస్తవం సార్ స్పాట్ ఏదైతే ఇక్కడే సార్ ఈ సరౌండింగ్లో ఉంటుంది సరే పద శర్మ స్పాట్ దగ్గరే సార్ కట్టేసి కిరాంతంగా చంపేశారు సార్ లోపల వెట్టేసి సార్ అడవి ఇంత పెద్దగా ఉంది కదా సార్ మనం వెళ్ళాలని అనుకుంటాం ఎక్కడానికి అనుకుంటాం చూడు శర్మ ఒక 2 డేస్ అడవి మొత్తం దరు థర్డ్ రిపోర్ట్ ఇచ్చి వెళ్ళిపో ఓకే సార్
సార్ ఇప్పుడు మనకి ఏదైనా క్లూ దొరుకుతుండొచ్చా సార్? చూద్దాం శర్మ, అడవి మొత్తం ఒకసారి తిరుగుదాం. సార్ ఏమైనా అనుమానాస్పరంగా దొరికినాయా సార్? ఇక్కడేం లేదు శర్మ. వెళ్దామా మరి? వెళ్దాం. సార్, మనం వెళ్ళిన అడవిలో స్పాట్ దగ్గర ఇంకొక హత్య జరిగింది. మాట్లాడుతున్నావు శర్మ? అవును సార్, నాకు ఏం అర్థమైతే లేదు, తొందరగా రండి. వస్తున్నా శర్మ. శర్మ, ఎప్పుడు జరిగింది? నైటే జరిగిందండి సార్, మొత్తం స్మాష్ అయిపోయింది. శర్మ సార్, మొత్తం క్లియర్ చేసుకొని రా శర్మ, నేను వెళ్ళిపోతున్నా. ఎస్ సార్. శర్మ చెప్పండి సార్. అలాంటి ఇలాంటి కేసు కాదు శర్మ, ఇది ఎలాగైనా పరిష్కరించాలి. ఓకే సార్. అంతకుముందు జరిగిన హత్యల ఫైల్స్ డేటా మొత్తం నాకు కావాలి, తీసుకురా శర్మ. శర్మ ఓకే సార్. సార్, ఇది మనం చేసిన సర్వే, ఇది అంత ముందు ఫైల్ సార్. శర్మను ఈ కేసులో ఒకటి గమనించినవా? ఏంటి సార్? ఈ హత్యలన్నీ ఒకే చోట జరిగినాయి అనిపిస్తుంది. సార్ మీకు తెలియదు ఒక విషయం ఉంది సార్ అందులో. ఏంటి శర్మ? సార్ వీళ్ళంతా ఒకే తేదీన చనిపోయారు సార్. అంతేకాదు సార్, ఫోటో వెనుక కూడా డేట్స్ ఉన్నాయి. సార్ ఈ కేసు గురించి నేను కొంతమందిని అడిగినా సార్, వాళ్ళ మాటలు బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అడవిలో ఎవరో ఉన్నారు సార్, వింత వింత శబ్దాలు వినబడుతున్నాయి. మనం అక్కడికి వెళ్తే మనం తెలుసుకోవచ్చు సార్. లెట్స్ గో శర్మ. ఈ ప్రాంతంలో సార్ వాడు దొరకాలంటే, ఎందుకంటే వాడు ఇలాంటి ప్రాంతంలోనే ఎక్కువ ఉంటారు సార్. ఇక్కడ దగ్గరలో వాటర్ ఏరియా ఉంది సార్, ఆ ఏరియాలోకి వెళ్తే 100% దొరికే అవకాశం. సరే పదా శర్మ. ఇక్కడ నుంచి ఏదో శబ్దాలు వస్తున్నాయి సార్. అవును సార్, పోదాం. అదిగో శర్మ వాడు. అడవిలో నీకేం పని రా, ఒక్కని ఏం చేస్తున్నావు నువ్వు అడవిలో? నువ్వు
ఇంతమందిని హత్యలు చేస్తున్నావు, నీకేమనిపిస్తలేదారా? ఎంతకు అర్థం కాదు సార్, షార్ట్ ట్రీట్మెంట్ ఇస్తేనే పక్క. స్టార్ట్ చేయి. చెప్పరా, చెప్పు, చెప్పరా, చెప్పరా, విష్ణు చెప్పు. ఎస్ సార్. సార్ శర్మ నువ్వు ఇట్రా, ఆపండి. వాడిని ఎందుకు కొడుతున్నారు? వానికి మాటలు రావు, చీమకు కూడా హాని కానివాడు. మనుషులను చంపుతాడంటే ఎలా నమ్ముతున్నావు? ఇంకోసారి వాడిని ఈ కేసులోకి తీసుకొస్తే మీ ఉద్యోగాలన్నీ పోతాయి. అయినా వాడేం సార్ అంతగా నసగాడు దొరికిండు. అయినా నాకు ఫస్ట్ నుంచి వీని మీద అనుమానం ఏం లేకుండే సార్. నేను చూస్తే నాకు కాదనిపిస్తుంది సార్. పంపించేదామా? సరే పంపించేసి. లేరా, లే. నడు. ఎవరు చేయొచ్చు అతను? ఎవరు ఎవరు ఎవడు? మనం చేసిన దాంట్లో ఎక్కడో మిస్టేక్ జరిగింది శర్మ, మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేద్దాం. శర్మన్ ఇది గమనించినట్లయితే అన్ని ఫోటోల్లో ఒకే సింబల్. సార్ మీరు చెప్పింది నిజమే సార్. సార్ ప్లేస్ ఒకటే కాదు సార్, డేట్స్ చంపింది కూడా ఒకటే సార్. శర్మ మనం ఆలస్యం చేసే ప్రతి నిమిషం వాడు తప్పించుకునేందుకు అవకాశం ఉంది. మనం వెంటనే అరణ్యంలోకి వెళ్ళాలి. పద శర్మ. సార్ ఏమైంది సార్? మీకు పిచ్చి గిట్ల ఎక్కిందా సార్? కేసు ఎంత సీరియస్గా తీసుకుంటారు? లేగండి సార్, లేగండి. నువ్వు ఒకసారి ఫోన్ చేసి చెప్పినావు కదా శర్మ, ఇక్కడ ఒక హత్య జరిగిందని. అక్కడ చనిపోయింది ఎవరో కాదు శర్మ, నీకు ఎప్పటి నుంచో పరిచయం చేస్తా అంటున్నాను. బాగా స్నేహితుడు. నాకున్న స్నేహితుడే వాడు ఒక్కడు శర్మ. ఆ రోజే ఫిక్స్ అయ్యా ఆయన ఎలాగైనా చంపాలని. తప్పకుండా వాడిని పట్టుకుందాం సార్. సార్ ఏమో క్లూ దొరికించారు ఇక్కడ. సార్ ఈ ఎస్కి వాడికి ఏదో సంబంధం ఉంది సార్. మనం ఫోటోలో చూసిన ఎస్, ఇక్కడ చూసిన సింబల్ ఒకటే సార్. అవును సార్, వాడు ఇక్కడనే ప్రదేశంలో ఉంటుండొచ్చు సార్. ఏంది శర్మ? సార్ నేను చెప్పలేదు సార్, వాడు ఇక్కడ ఇక్కడ ఉండు సార్, ఇక్కడే ఉంటు సార్ వాడు. సారీ శర్మ.
ఇంత ఈజీగా దొరుకుతాం అనుకోలేరా? ఏం సారీడు మాస్కుల కన్నా రియల్గా భయంకరంగా ఉండు. ఈ హత్యలను ఎందుకు చేస్తున్నావు రా? ఆగయా మేరా మౌత్ కా తమాషా దేఖ్నే. అప్పుడు కూడా నన్ను ఇలాగే కొట్టారా? ఏం జరిగిందిరా? హలో సీనియర్. జూనియర్. ఎక్కడ ఉన్నా సీనియర్? ఇక్కడనే ఇంట్లో ఉన్నా. రేపు మనం ఎక్కడికైనా వెళ్దామా సీనియర్? చెప్పు ఎక్కడికి వెళ్దాం. మీ ఇష్టం సీనియర్. రేపు నీకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తా. మిస్ యూ. మిస్ యూ. బాయ్. లవ్ యూ. లవ్ యూ టూ. సరే. ఇది మా పిల్లకిచ్చిన కమ్మ. నిన్ను ప్రాణంగా ప్రేమించే నా శాలిని అతి దారుణంగా చంపారా నా కొడుకులు. ఆ రోజే నేను చనిపోయా వాళ్ళని చంపాలని కసితోనే బ్రతుకుతున్నా. ఎవరిని వదలా.
అందుకనే అతి దారుణంగా చంపా నా సాలెగాళ్ళని. మరి మావోని ఎందుకు చంపినవురా? ఎందుకు చంపినానా? ఒక అమ్మాయి రోడ్డు మీద వెళ్తే చాలా అద్దాలు ఇలా లేస్తున్నాయి. ఈ సమాజంలో కామంగాలు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరికీ ఇదే గతి పడుతుంది. వాళ్ళ ఆలోచనలు మరణం దాకా వెళ్తుంది. ఈ నాకులని ఇలాగే చంపాలి, ఎవరిని వదలను. మా గ్యాంగ్ మిమ్మల్ని అస్సలు ఇష్టపెట్టాలి. ఈ కథలో సైకో గాని ఆలోచన విధానం తప్పు కావచ్చు, కానీ వాడన్నది మాత్రం వాస్తవం. ఇప్పుడున్న ఈ సమాజంలో అమ్మాయి కనబడితే చాలు కళ్ళు కామానికి చేరుతున్నాయి. రోజూ మనం న్యూస్లలో చూస్తూనే ఉంటాం, ఎన్నో హత్యలు అగత్యాలు జరుగుతుంటాయి. మారవలసింది మనిషి కాదు, మనిషి యొక్క ప్రవర్తన. ఒక అమ్మాయి అమ్మతో సమానమని మర్చిపోవద్దు. ప్లీజ్ రెస్పెక్ట్ ఉమెన్. మీ A to Z Official Films.